హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం అత్యధిక లాభదాయకమైనటువంటి వ్యాపారం ఏంటి అనేది తెలుసుకుందాము. అంటే గనక మనము ఒక 10 రూపాయలు అనేది ఖర్చు పెడితే మనకి 50 రూపీస్ ఆదాయం అనేది ఎట్లా వస్తుంది ఏంటి అనేది తెలుసుకుందాము. కానీ ఈ బిజినెస్ అనేది అందరూ చేయడానికి ధైర్యం అనేది చెయ్యరు, ఎందుకంటే దీంట్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది, అలాగే ఎక్కువ ప్రాఫిట్ కూడా ఉంటుంది. రిస్క్ ఉన్న బిజినెస్ చేయడానికి వెనకాడతారు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదట మన ఛానల్కి ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఎప్పుడు లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ కావాలన్నా అలా చేయాలి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకుందాము. మొట్టమొదటగా ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక మనము ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేయటము అన్నమాట. ఆ ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మంచి క్వాలిటీలో ఫ్రూట్స్ అనేది ఉండాలి. ఈ ఫ్రూట్స్లో ఏమన్నా కావచ్చు, స్ట్రాబెర్రీస్ కావచ్చు, అలాగే కివీ ఫ్రూట్ కావచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అనమాట. పోమోగ్రామ్స్, సపోటా, క్రస్టర్డ్ యాపిల్, ఇలాగా ఏ ఫ్రూట్స్ అయినా కానీ మనము ఎక్స్పోర్ట్ చేయాలి అంటే గనక ఎలాగా అనేది తెలుసుకుందాము. మొట్టమొదటిగా మనము ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే గనక ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీలో మనము సెగ్రిగేట్ చేసుకోవాలన్నమాట. మనం ఎక్కువగా మన ఏపీ తెలంగాణలో మనం చూసే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా కొంచెం సెగ్రిగేట్ చేయనటువంటి క్వాలిటీ అనమాట. సెగ్రిగేట్ చేస్తే కనుక హై క్వాలిటీలో ఉన్నటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట. మన దాకా రానివ్వరు ఆ ఫ్రూట్స్ని. సో ఈ ఫ్రూట్స్కి మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి లైసెన్సులు ఉండాలన్నమాట. మొట్టమొదటిది వచ్చేసి ఐఈసీ లైసెన్సు, తర్వాత వచ్చేసి హెచ్ఎస్ లైసెన్స్ అనమాట. ఐఈసీ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అనమాట. దీనికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలోకి మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అని ఉంటుంది, అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మనము అప్లై చేసుకోవాలన్నమాట. అలాగే ఈ అప్లై చేసుకోవాలంటే కనుక మనకు మన కంపెనీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది ఉండాలన్నమాట. మొట్టమొదటిగా వచ్చేసి మన కంపెనీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, జిఎస్టీ, పాన్ కార్డు, ఇవన్నీ కూడా మనము దీంట్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అలాగే హెచ్ఎస్ కోడ్ అనేది తీసుకోవాలన్నమాట. హార్మనైజ్డ్ సిస్టమ్ కోడ్ అంటారు. ఈ హెచ్ఎస్ కోడ్ అనేది వచ్చేసి 8 అంకెలతో ఉంటుందన్నమాట. మనము ఏ ప్రోడక్ట్ని అయితే మనము సెల్ చేయాలి అని అనుకుంటున్నామో ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. అంటే స్ట్రాబెర్రీస్కి వచ్చి 08101000, అలాగే బ్లాక్బెర్రీస్కి వచ్చి 08102000, అలాగే కివీ ఫ్రూట్కి 08105000, పొమోగ్రానైట్స్కి వచ్చేసి 08109010, అలాగే టామరెండ్కి వచ్చేసి 08109020. ఇట్లాగా ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క హెచ్ఎస్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనము ఒక 5 ఫ్రూట్స్కి మనము హెచ్ఎస్ కోడ్ అనేది అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకుంటే మనం ఆ 5 కోడ్స్ ద్వారా మనము ఫ్రూట్స్ని అనేది ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఈ కోడ్స్ అనేది ఎందుకు ఉంటాయంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫ్రూట్కి ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుంది, దాన్ని డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు. కాబట్టి యూనివర్సల్గా ఆ నేమ్ అనేది చేంజ్ అవ్వకుండా ఒక హెచ్ఎస్ కోడ్ అనేది పెడతారనమాట. అలాగా మనము ఈ హెచ్ఎస్ కోడ్కి ఒక 5 ఫ్రూట్స్కి కానీ అప్లై చేసుకుంటే మనము ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కానీ ఎక్స్పోర్ట్ చేయాలంటే కనుక మనకు బయ్యర్స్ కావాలి. ఎలాగా అంటే ఆన్లైన్లో మనకి ఇంటర్నేషనల్ మెయిల్ ఐడీస్ అనేది మనకి దొరుకుతాయన్నమాట, బిజినెస్ మెయిల్ ఐడీస్. ఆ బిజినెస్ మెయిల్ ఐడీస్ ద్వారా మనము మెయిల్స్ పంపిస్తూ సేల్ చేయవచ్చు. అలాగే అమెజాను, ఫ్లిప్కార్ట్, స్నాప్డీలు, అలీబాబా, అలీ ఎక్స్ప్రెస్ అనేటటువంటి వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్లో కూడా లాగిన్ అయ్యి మనం యూజర్ నేమ్స్ అవి క్రియేట్ చేసుకొని మనము మన ఫ్రూట్స్ని అనేది సెల్ చేయవచ్చు. అలాగే ఇంకో విధానం ఏంటంటే కనుక మనకి ఎవరైనా కస్టమ్స్ డిపార్ట్మెంట్లో తెలిసి ఉంటే కనుక వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఇండియా నుంచి ఏ కంట్రీస్కి ఫ్రూట్స్ అనేది ఎక్కువగా వెళ్తున్నాయి, ఎవరు ఎక్కువ క్వాంటిటీలో పర్చేస్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ మనము తెలుసుకుంటే కనుక మనము ఈజీగా ఎక్స్పోర్ట్ అనేది చేయవచ్చు. అంటే వాళ్ళకంటే మంచి క్వాలిటీ, మంచి క్వాంటిటీ, ప్రైస్ తక్కువలో కనుక మనము ఇవ్వగలిగితే మనము ఎక్స్పోర్ట్ అనేది ఈజీగా చేయవచ్చు. కాకపోతే ఇది ఖర్చుతో కూడుకున్న పని. మనము కస్టమ్స్ ఆఫీసర్తో మాట్లాడటమే కొద్దిగా కష్టము, కానీ మాట్లాడితే డేటాబేస్ని కలెక్ట్ కన్నా చేయగలిగితే మనం ఈజీగా ఈ బిజినెస్ అనేది చేయవచ్చు. ఆ డేటాబేస్ తీసుకుంటే దాంట్లో ఏముంటుందంటే
ఇక్కడ ఇండియా నుంచి ఏ ఫ్రూట్ అనేది అంటే కోడ్తో ఉంటుంది, ఏ ఫ్రూట్స్ అనేది ఎన్ని టన్నుల్లో ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎవ్రీ మంత్ ఏ అడ్రస్కి వెళ్తుంది, కస్టమర్ నేమ్ ఏంటి, కస్టమర్ మెయిల్ ఏంటి, ఎంత క్వాంటిటీలో వెళ్తుంది, ఏ ప్రైస్కి అనేది సేల్ చేస్తున్నారు, వాళ్ళ జిఎస్టీ నెంబరు, టోటల్ డీటెయిల్స్ అనేది ఉంటాయన్నమాట. ఈ డేటాబేస్ని బేస్ చేసుకొని మనము వాళ్ళకి కాల్ చేసి లేకపోతే మెయిల్ ద్వారా మనము ఎంత ప్రైస్కి ప్రొవైడ్ చేయగలము, మన క్వాంటిటీ ఎవ్రీ మంత్ ఎంత సప్లై చేయగలము, అలాగే క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది వాళ్ళని కన్విన్స్ చేసి ప్రైజ్ పరంగా కూడా మనము తక్కువ ప్రైజ్కి గన ఫస్ట్ సెండ్ చేస్తే, అంటే ఇనిషియల్గా బిజినెస్ స్టార్ట్ చేయబోయే ముందర మనము తక్కువ ప్రైజ్కి గన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే మంచి క్వాలిటీ అనేది మనము నెక్స్ట్ నెక్స్ట్ మంత్ అగైన్ 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 అనేది ఎక్స్పోర్ట్ అనేది పెంచుతూ పోవచ్చు అనమాట. ఇలాగ మనము ఎక్స్పోర్ట్ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే స్పైసెస్ అనుకోండి, స్పైసెస్ కూడా కొన్ని కోడ్స్ అనేది ఉంటుంది, అలాగా స్పైసెస్కి సంబంధించిన కోడ్స్ తీసుకొని స్పైసెస్ డేటాబేస్ అనేది కలెక్ట్ చేసుకొని మనము వాళ్ళని కమ్యూనికేట్ అయ్యి కొటేషన్ పంపించి మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్పోర్ట్ చేయటం అనేది కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇంపోర్ట్ అనేది చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. మనము అదర్ కంట్రీస్ నుంచి ప్రోడక్ట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే మనం సేల్ అనేది చేయడము చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్స్పోర్ట్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఎక్స్పోర్ట్ బిజినెస్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. అలాగే లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, సబ్సిడీస్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా పేరుతో ఎక్కువగా ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు. మన భారతదేశంలో తయారైన వాటికి ఇతర దేశాల్లో ఎక్కువ డిమాండ్ అనేది కలిగిస్తున్నారు. అలాగే ఆయుర్వేద ప్రోడక్ట్స్కి కూడా ఎక్కువ డిమాండ్ అనేది కలిగిస్తున్నారు. ఆయుర్వేద ప్రోడక్ట్ సంబంధించిన కూడా డిఫరెంట్ కోడ్స్ అనేది ఉంటాయి, ఆ కోడ్స్ని మనం హెచ్ఎస్ కోడ్గా తీసుకొని లైసెన్స్ అనేది మనం కనుక ఎక్స్పోర్ట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు మీరు తెలుసుకున్నారు ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలి అనేది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.